సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారం గ్రామంలో డీఈఓ ఆదేశాల మేరకు 2018-19 పదవ తరగతి విద్యార్థులు 10 GPAతో పాస్ కావాలని విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. పదవ తరగతి విద్యార్థులు ఇంటింటికి తిరుగుతూ MEO సునీత గారు, HM కనకరాములు పిల్లలను ఉదయమే లేపి చదివించాలి, వారికి ఇంటి పనులు చెప్పకుండా ఉదయమే చదివించాలని తల్లిదండ్రులకు సలహా ఇచ్చారు. MEO గారు అవగాహన కల్పించారు. జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు ప్రతి పదవ తరగతి చదివే విద్యార్థులు ఇంటికి వెళ్ళి MEO గారు అవగాహన కల్పించడం జరిగింది. 2018-19 సంవత్సరంలో SSC ఎగ్జామ్స్ రాసేటువంటి విద్యార్థిని విద్యార్థుల యొక్క గృహాలు సందర్శించడం జరిగింది. విద్యార్థులందరూ కూడా బాగా చదువుకొని 10 GPAతో పాస్ కావాలనేటువంటి మా జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు మేము ప్రతి పాఠశాలలో విద్యార్థుల యొక్క ఇల్లు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అవగాహన కలిగించడం జరుగుతుంది. బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అవ్వాలని, ఇప్పుడు 16వ తారీఖు నుంచి జరిగేటువంటి ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత శాతం తీసుకొని రావాలని, ప్రస్తుతం ఈరోజు మేము దాచారం విలేజ్లో ఈ యొక్క విద్యార్థులకు అవగాహన కల్పించడం, తల్లిదండ్రులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా బూరుగుపల్లికి సంబంధించి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా ఈ సందర్భంగా నేను తల్లిదండ్రులకు తెలియజేసేది ఏంటంటే, విద్యార్థులను చక్కగా వేరే ఇతర పనులు ఏవి కూడా వాళ్ళకి అప్పగించకుండా కేవలం చదువుకునే విధంగా, మరియు ఇంటి దగ్గర కూడా నేను గమనించింది ఏంటంటే, ఇళ్ళ దగ్గర మంచి లైట్లు పెట్టండి, పెద్ద లైట్ పెట్టి వాళ్ళు బాగా చదువుకునే విధంగా మంచి గాలి ఉండే ప్రదేశంలో వాళ్ళు కూర్చోబెట్టి చదివించాలని కోరుతున్నాను నేను. అదేవిధంగా వాళ్ళకి మంచిగా నీళ్ళు తాగించడం కానీ, అప్పుడప్పుడు మజ్జిగ, తర్వాత నిమ్మకాయ నీళ్ళు కానీ అట్లాంటివి తాగించినట్లయితే వాళ్ళకి కొద్దిగా స్ట్రెంగ్త్ ఉంటుంది, చక్కగా చదువుకుంటారు. ఉదయాన్నే 5 గంటలకు లేచినప్పుడు కఠినమైన సబ్జెక్ట్స్ ఇంగ్లీషు, మ్యాథ్స్ ఇట్లాంటివి వాళ్ళు చదివినట్లయితే చక్కగా వాళ్ళకి అవగాహన వస్తుంది. ఫిజిక్స్ అనేది కూడా మార్నింగ్ చదువుకోవాలి. చక్కగా వాళ్ళు ఆ రకంగా రివిజన్ చేస్తూ చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కానీ, విలేజ్కి కానీ, పాఠశాలకు కానీ, మన జిల్లాకు కానీ మంచి పేరు సాధించాలని ఆశిస్తూ తెలియదు.